మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి ఆడదాతలు ఆత్మీయ స్వాగతం ముందుగా చూస్తే రెడ్డి గారు మెసేజ్ పెట్టారు అన్న ఇప్పుడు నడవచ్చా నేను గతంలో చాలాసార్లు చెప్పాను మనం ఎప్పుడు నాడుకోవచ్చు వాతావరణం అనుకూలించాలి భూమి బాగుండాలి కాకపోతే టమోటా పంట అదృష్టంలో ఆట లాటరీ లాంటిది ధరలు మన చేతుల్లో ఉండవు మన ధైర్యం ఎప్పుడైనా నాటుకోవచ్చు ఇక మరొక ఆయన రాముగారు పెట్టారు అన్న అంగళ్ళు మార్కెట్ ఓపెన్ చేయరా వాళ్ళకు కూడా ఓపెన్ చేయాలని ఉంది కాకపోతే ఎగుమతులు లేవు కొనుగోలు తల వస్తారో రారో అని అనుమానంతో వాళ్ళు కూడా ఓపెనింగ్ కాస్త ఆలస్యం చేసినప్పుడు ఇప్పుడు నేను అంగల్ మాట యజమానితో మాట్లాడడం జరిగింది త్వరలోనే ఓపెన్ చేస్తామని చెప్పారు వారు చెప్పిన తర్వాత ఆ డేట్ మీకు నేను చెప్తాను శ్రీనివాస్ కూడా ఆయన కారణాలు పెట్టారు అన్నానితో మాట్లాడి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నా ఫోన్ నెంబర్ ప్రతి వీడియోలో కూడా వీడియో చివరిలో ఉంది చూసి కాల్ చేయండి మాట్లాడతాను ఇంకా మరొక కామెంట్ విషయానికి వస్తే జగన్ రెడ్డి గారు పెట్టారు జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు వరకు ఏడు వందల రూపాయలు వెళ్ళొచ్చు ధర అని చెప్పి దాని ఒక అవునాన్ని పెట్టడం మరొక గిరీష్ గారు దానికి కామెంట్ పెట్టారు అందరూ ఇలాగే అంచనాలు వేసి రైతు బతుకు బజారులో పడింది ఇక మరొక కామెంట్ చూస్తే పి ఆది గారు అన్నా బాగాపేట జ్యూస్లో ఫ్యాక్టరీస్లో దోసకాయలు కొడుతున్నారు టమాటాలు నిలిపివేశారు నేను గతంలో చెప్పడం జరిగింది పిల్లలు కూడా ఈ ఈరోజు అయింది ఇక రెండు రోజులు మాత్రమే జ్యూస్ కాయలు కొనుగోలు ఉంటుంది ఆ తర్వాత కొనుగోలు ఉండకపోవచ్చు ఎందుకంటే మామిడికాయలు ఆరంభమయ్యాయి కాబట్టి జ్యూస్ కాయలు ఫ్యాక్టరీలు క్రషింగ్ రెండు మూడు రోజులు నిలిచిపోవచ్చు అందుకే ఇంతవరకు వీడియో చెప్పడం జరిగింది ఫిల్టర్ కాయలు అక్కడ మేము తోటల దగ్గర క్లీన్ చేసి తెచ్చుకుని టమాటాలు జ్యూస్ కా జ్యూస్ వాళ్ళ కొనుగోలు ఉండదని చెప్పి రెండు మూడు రోజులు మొత్తం అన్ని ఫ్యాక్టరీలు కూడా బంద్ అవుతాయి ఎందుకంటే మామిడికాయలు చేస్తే ఆరంభమైంది ఇక తర్వాత వాళ్ళు మామిడికాయలు మాత్రమే క్రషింగ్ చేస్తారు ఇక మరొక కామెంట్ బి మురళీ గారు ఒక తోట వీడియో పెట్టారు సూపర్ గుడ్ గార్డెన్ సోమశేఖర్ గారు తోట బాగుంది అన్నారు మరి మరొక కామెంట్ మనం చూస్తే శివ గారు పెట్టారు అన్న టమోటాలు ఇప్పుడు నేను ఐదు సార్లు వేశాను కానీ ఒక్కసారి కూడా ధర నాకు రాలేదు మా లైఫ్ మొత్తం టమోటాలను మొత్తం ముగిసిపోయింది ఎప్పుడు కూడా టమోటాలు వేయను అని ఆయన పెట్టడం జరిగింది మరొక ఆయన ఎగ్గని బాలుగారు ఎండుమిర్చి మిర్చి గ్యారెంటీ పంట కాబట్టి అందరూ నెక్స్ట్ మిర్చి వేసుకోండి మరొక ఆయన మొలక చూడ తో ధరల వీడియో పెడితే దాన్ని పెట్టిన కామెంటు వెంకటగిరి స్టార్ గారు గోవింద గోవింద ఇక మరొక మెంట్ని మనం పరిశీలిస్తే జీ నవీన్ కుమార్ గారు మేబీ అక్టోబర్లో రేట్లు వస్తాయి రేట్స్ ఇప్పుడైతే గోవింద జూన్ జూలై గడ్డుకాలం టమోటాలకి నవీన్ కుమార్ గారు వెంకటగిరి సూప్రసాద్ గారు ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ అనౌన్స్ ది టమోటా మార్కెట్ హాలిడేస్ ఫార్ వన్ మంత్ దయచేసి ఒక నెల రూపాయలు మూడు టమాటా మార్కెట్లు హాలిడే ఇవ్వండి ఏ గొడవ ఉండదని వెంకటగ్రీ సుప్రసాద్ గారు ఆయన మరొక మెసేజ్ పెట్టారు టమాటా మార్కెట్ హౌస్ఫుల్ విత్ టమాటా ఇదైతే వాస్తవము టమాటా మా మార్కెట్లు అన్నీ కూడా టమాటాలతో ఫుల్ కాదు ఇప్పుడు వస్తున్న కాయలు పెద్ద భారీ టమాటాలు దిగుమతి కాదు ఈ ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్లే మనకు అలా అనిపిస్తుంది ఎక్స్పోర్ట్ ఉంటే ఇదంతా అసలు లెక్క రాదు ఇక మనము మరొక గమెంటు పరిశీలిస్తే కోలారి ఏన్న త్రి మండి వారి త్య వె వెలువడే వీడియో చూసి సంధ్యాపి సంధ్యా గారి పెట్టారు సీడ్స్ రేట్ పెట్టారు వాస్తవం అది కోలాలలో అయితే సీడ్ అయితే ధర ఏమాత్ర తగ్గడం లేదు బి మురళీ గారు టమోటా గార్డెన్స్ ఫ్యామిలీ గోవింద గోవింద ఇక మరో కామెంట్ చూస్తే వెంకటేశ్వర ప్రసాద్ మరి కామెడీ పెట్టారు అన్న ఎవరు అనాలిసిస్ ఆల్వేస్ కరెక్ట్ థ్యాంక్ యూ ఆయన మరో కామెంట్ పెట్టారు ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ది టమాటా మార్కెట్ బయర్స్ అనౌన్స్ ఫర్ వన్ మంత్ హాలిడేస్ సెట్ టు ఫార్మర్స్ ఇంత ఇంతమంది మెసేజ్ చేయడం జరిగింది టమాటా పండికి సెలవు అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆయన మరో కామెంట్ పెట్టారు టమాటా కొనుగోలు ధరలకి మీరు చెప్పండి ఒక నెల పాటు కొనుగోలు మేము చేయమని చెప్పి రైతులకి దాంతో అయినా టమాటా రైతులు మాట తీసుకురారు ఏ ఇబ్బంది ఉండదని వెంకటగిరి శివప్రసాద్ గారు కామెంట్ చేయడం జరిగింది మరి మనం మరొక కామెంట్ పరిశీలిస్తే మధుసూదన్ రెడ్డి గారు భారీ రేంజ్ కూడా లేవు ఈ ఇయర్లో బీ కేర్ఫుల్ వేసేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి బెటర్ గిరీష్ గారు చాలా ఆశతో అంచనా పెట్టుకుంటే టమాటో పంట పెట్టకండి ఎక్స్పెక్ట్ లేకుండా పంట పెట్టండి ఒక పంట లేకపోతే ఇంకొక పంటకి రేటు వస్తుంది ఆశతో మీరు అంచనా పెట్టుకునే టమాటాలు వేయండి ఒక పంట పైన మరొక పంటకు రేట్ వస్తుందని గిరీష్ గారు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఎకరాకు రెండు లక్షల వరకు ఖర్చు వస్తుంది డబ్బు వాళ్ళకైతే పర్వాలైతే అప్పోసప్పు వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంటలు వేయాలంటే దేవుడు కాపాడాలి ఇక మరొక ఆయన కమని పెళ్ళి చేయడం జరిగింది టమోటా పంట పండించిన రైతుల ఇంట కష్టాల కడలిలో రైతులు ఉన్నారు టమోటా పండిన రైతులందరూ పూర్తిగా నష్టపోయారు వా కుటుంబాలు మొత్తం కష్టాల కడలిలో ఉన్నారని ఆయన మెసేజ్ చేయడం జరిగింది ఇది ఈరోజు ఈ రోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం ఈ కామెంట్లన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే నేను కేవలం వాటి సంబంధ విశ్లేషణ సమాధానం మాత్రమే ఇస్తున్నాను ఆ కామెంట్లు వారు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే సమాధానం వచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్ జై ఎన్టీఆర్ జై తెలుగు తల్లి అన్నదాత సుఖీ భవ